నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం మనం ఎంత సంపాదిస్తాం? 9 కోట్లు సంపాదించడానికి ఏ దేశానికి ఎంత పడుతుంది? స్విట్జర్లాండ్కి ఎంత పడుతుంది? భూటాన్కి ఎంత పడుతుంది? అట్లా రకరకాల మనకి పారామీటర్స్ ఇచ్చారు. పాకిస్తాన్కి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈజిప్ట్కి ఎన్ని సంవత్సరాలు? నైజీరియా, నేపాల్, బంగ్లాదేశ్, అదేవిధంగా భారత్కి ఎంత పడుతుంది? ఖతార్, అమెరికా, లక్సెంబర్గ్, సింగపూర్, స్విట్జర్లాండ్, వీటికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది లెక్కలు ఉన్నాయి ఇక్కడ. 9 కోట్లు సంపాదించడానికి సగటు భారతీయుడికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా? నేను చెప్తాను ఇప్పుడు. అది 1 మిలియన్ యూరోలు సంపాదించడానికి భారత్లోని సగటు జీతగాడికి ఎంత సమయం పడుతుంది? ఇంతకీ మిలియన్ యూరోలు అంటే ఎంతో చెప్పలేదు కదూ. 9.9 కోట్లు, 9 కోట్ల 9 లక్షలు. ఈ లెక్కన భారతీయుడికి 158 ఏళ్ళు పడుతుందట. 30 ఏళ్ల సర్వీసు వేసుకున్న 5 జీవిత కాలాలు అన్నమాట. ఒక జీవితం, మన జీవితానికి 30 ఏళ్ల సర్వీస్, 30 ఏళ్ళు ఉద్యోగం చేయగలం. అట్లా 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళైతే అన్నమాట. మన పరిస్థితి ఇలా ఉంటే పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం. అక్కడైతే ఏకంగా 664 ఏళ్ళు పడుతుందట. అట్లా 5 జీవితకాలాలు చేయాలి అంటే 500 ఏళ్ళు దగ్గర దగ్గర. ప్రపంచంలో అత్యంత తక్కువగా స్విట్జర్లాండ్ వాసులకు ఇందుకోసం కేవలం 17 ఏళ్లే పడుతుందట. మన దేశవాసుల సగటు జీతం 48 వేలు కాగా స్విట్జర్లాండ్లో అది 5 లక్షలు ఉందట నెలకి. ఆయా దేశాల్లోని ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణలోనికి తీసుకొని ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. మరి ఓసారి ఇందులో టాప్ 5 లిస్టులో ఉన్న 5 జాబితాలను చూసేద్దామా? పాకిస్తాన్ అయితే 664 సంవత్సరాలు, ఈజిప్ట్ అయితే 646 సంవత్సరాలు, నైజీరియా అయితే 554 సంవత్సరాలు, నేపాల్ అయితే 450 సంవత్సరాలు, బంగ్లాదేశ్ అయితే 354 సంవత్సరాలు, అదే భారత్ అయితే 158 సంవత్సరాలు పడుతుందట. అంటే 5 సంవత్సరాలు కాదు, 5 జన్మలెత్తాలి. ఒక జన్మకు 30 ఏళ్ళే మనం ఉద్యోగం చేయగలం. అట్లా 158 సంవత్సరాలు కనుక మన ఆదాయంలో నెలకి మనం సరమారమి 48 వేలు చొప్పున వేసుకుంటే, 40 వేలు సుమారు, 48 వేలు వేశారు సాధారణ ఇన్కమ్ వేస్తే, అప్పుడు 8 సంవత్సరాలు పడుతుందట. భారత్కి 158 ఏళ్ళు, ఖతార్ 22, అమెరికా 21 సంవత్సరాలు, లక్సెంబర్గ్ 18, సింగపూర్ 18, స్విట్జర్లాండ్లో అయితే మరీ తక్కువ, 15 ఏళ్ళలో 9 కోట్లు సంపాదించవచ్చట. సరే, స్విట్జర్లాండ్ అంత ఉంది కానీ ఈ ప్లేస్లోకి భారత్ వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. కొన్ని సంవత్సరాల్లోనే భారత్ స్విట్జర్లాండ్ ప్లేస్లోకి వచ్చేస్తోంది. అత్యంత ఆదాయం, అత్యంత వనరులు, అత్యంత మేధాశక్తి, అత్యంత కష్టపడే పనితనం భారత సొంతం. ఇది మనకి ఋషి సంస్కృతి నుంచి, అనాదిగా మన నాగరికత నుంచి ఉంది. మనలో శౌర్యము, మేధస్సు, కష్టపడే నైజము, ఉదార్తత భావము, అలా అన్నీ ఉన్నాయి. అందుకనే స్విట్జర్లాండ్ ప్లేస్లో కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది.